శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం జనవరి 15వ తేదీన సోమవారం రోజున మకర సంక్రాంతి పర్వదినం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో చక్రం తిప్పబోతూ ఉన్నారు. 14 సంవత్సరాల దరిద్రం పోయి వీరికి దశ తిరగనున్నది. కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మరి కుంభరాశి వారి జాతకంలో మకర సంక్రాంతి నుండి చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, వారి యొక్క జాతకం ఏ విధంగా మారబోతుంది, 14 సంవత్సరాల నుండి వారు అనుభవిస్తున్నటువంటి ఎలాంటి దరిద్రము పోయి ఈ సంక్రాంతి పర్వదినం నుండి వారి దశ తిరగనున్నది, ఆ శివయ్య అనుగ్రహంతో జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇందులో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 నక్షత్ర పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ కుంభరాశి వారు చాలా దయాగుణం కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా, బలంగా, మంచి అవయవ సౌష్ఠవంతో ఉంటారు. వీరు మధ్య వయసు వచ్చేసరికి బుద్ధుగా తయారవుతారు. కుంభరాశి వారు మంచి జ్ఞాపక శక్తిని కలిగి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం, మనో నిబ్బరాన్ని మెండుక కలిగి ఉండడం, మనసులో అనుకున్నది మాత్రమే చేస్తారు. అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారి పైన గ్రహాల యొక్క ప్రభావం ఈ 2024 సంవత్సరంలో ఏ మేరకు ఉంటుంది, అలాగే ఈ సంవత్సరంలో వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా కలుగుతాయి అనేది కూడా మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష చక్రం ప్రకారం కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత కుంభరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అయితే వీరి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది. ఏడాది పొడవునా కూడా శని భగవానుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంతకాలం రాజయోగం పట్టనున్నదని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఈ రాశి వారికి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ 2024 కొత్త సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో విశేషంగా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే సూర్యుని యొక్క ప్రభావంతో ఈ రాశి ఉద్యోగిని ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. ఇక కుజుడి ప్రభావంతో అనుకోని కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక శుక్రుడి యొక్క ప్రభావం ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంతో ఈ 2024 నూతన సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి జాతకులు 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రాన్ని అయితే ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు, అలాగే ఈ 2024లో వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బృహస్పతి యొక్క ప్రభావంతో ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి నుంచి 3వ రాశిలో సంచారం చేస్తున్న గురువు మొదటి 4 నెలల పాటుగా కుంభరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వనున్నాడని చెప్పవచ్చు. బృహస్పతి అనుగ్రహంతో వీరి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే కష్టానికి పనికి శుభానికి కారణమైనటువంటి గురువు కుంభరాశి వారికి అధికమైనటువంటి
పనిని కలగజేస్తాడు. అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనుకుండా మీకు సఫిషియంట్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఆదాయంలో ఎదుగుదల మీ కళ్ళతో మీరే చూస్తారు. అంతేకాకుండా అనేక రంగాలలో మంచి మంచి లాభాలను మీరు పొందుకుంటారు. ఇక ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి విద్యార్థులకైతే మెరుగైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఈ 2024 సంవత్సరంలో శనిదేవుని ప్రభావం కూడా కుంభరాశి వారికి స్వస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అంటే ఏంటంటే చాలా కాలంగా ఏవో కారణాల వల్ల ఆపేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అదే దరిద్రం పోవడం అంటే. అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు, స్థలం కొని ఇల్లు కట్టకుండా అలా వదిలివేశారు. ఎన్నిసార్లు అనుకున్నా ఆ పని అవ్వడం లేదు, ఎన్నో సంవత్సరాలు ఆగిపోయి ఉన్నాయి. ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఇల్లుగా మార్చుకుంటే ఖచ్చితంగా మనం మన సొంతింట్లో ఉండొచ్చు కదా అని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది అది పెండింగ్ లో పడిపోతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మీరు ఇల్లు కట్టుకోవాలనే కలను పూర్తి చేసుకోబోతున్నారు. ఈ విధంగా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ 2024 సంవత్సరంలో కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉన్నాయి. అలాగే కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి. అలాగే ఇల్లు కడదామని సగంలోనే ఇల్లు ఆగిపోయినవి ఉంటాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ 2024 సంవత్సరంలో పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. మీరు కష్టపడి పని చేయడం వల్లనో మీరు మంచి మంచి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇక ఈ 2024 సంవత్సరంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి కుంభరాశి వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అయితే వచ్చేటటువంటి అవకాశాలు అయితే శనిదేవుని అనుగ్రహంతో ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏలినాటి శని కూడా ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో వీరు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పబడుతుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది కెరీర్ మీదనే గట్టిగా దెబ్బ కొట్టబోతోంది, కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే శనిదేవుని యొక్క అనుగ్రహం పొంది కెరియర్లో శుభ ఫలితాలను పొందుకోవాలంటే మీరు పేదవాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైతే ఇంకా మంచిది. ఎంతో చక్కగా శనిదేవుని అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఇక శనిదేవుని అనుగ్రహం మీ పైన కలిగిందంటే మీ మీదకి వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం మిమ్మల్ని ఏమి చేయలేదు. కాబట్టి ఆ రకంగా మీరు శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోవచ్చు. ఇక ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి సూర్యుని యొక్క ప్రభావంతో చాలా వరకు బాగుంటుందని చెప్పొచ్చు. ఇక గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉచ్చస్థితిలో సంచారం చేయబోతున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత బృహస్పతితో కలిసి సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఇక కుంభరాశి నుంచి 3వ రాశిలో సూర్య భగవానుడు గురువు యొక్క కలియక జరిగినప్పుడు బలమైనటువంటి రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగం వల్ల మీరు ఎన్నడూ ఊహించినటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు. కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కేవలం వారికి జాబ్ జీతం లెక్క, కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తారంటే వారు ఊహించని ప్రమోషన్లు వారి ఉద్యోగ జీవితంలో వస్తాయి, అలాగే ఊహించని ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. లేదంటే వారు చేసేటటువంటి జాబ్తో పాటుగా ఈ రాశివారు ఈజీగా ఏదో ఒక బిజినెస్లో అడుగుపెట్టడం అనేది కూడా జరుగుతుంది. తద్వారా వారికి ఆర్థికంగా చాలా చక్కగా కలిసి రావడం కూడా జరుగుతుంది. ఇక ఆర్థిక పరమైన ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే ఈ 2024 నూతన సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి జాతకులకు మేనలలో 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో బృహస్పతి మంచి విజయాలను ఇవ్వడం కూడా జరుగుతుంది. బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు ఎవరైనా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఇక సంవత్సరం చివరిలో బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి కూడా మంచి లాభాలను కూడా పొందుతారని చెప్పొచ్చు. ఇక ఈ 2024 సంవత్సరంలో కుజుని యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఏ విధంగా
ఉంటుంది. అంటే గ్రహాలకు అధిపతి అయిన బృహస్పతి మార్చి 10వ తేదీన కుంభరాశికి ప్రవేశించి శనితో కలిసి April 23 వరకు కూడా ఒకే స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ దుష్టగ్రహాల కలయిక కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఆరోగ్య పరంగా ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా గోచరిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సమయంలో మీకు ఉత్సాహం అనేది ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని దూషించకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా రాత్రి సమయంలో అస్సలు జర్నీ చేయకండి. ఇక కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం మకర సంక్రాంతి 15వ తేదీ నుండి శుక్రుని యొక్క ప్రభావం విషయానికి వస్తే, కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శుక్రుడు March 31 వరకు ఉన్నతమైన స్థానంలో సంచరించనున్నాడు. April 24 నాటికి రాహుతో కలిసి ద్వితీయ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో ఆనందం సంతోషం నిండిపోతుంది. కాకపోతే మీకు కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, అలాగే ప్రమోషన్లు కూడా వస్తాయి. ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ విషయంలో ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి వివాహానికి ఆమోదం లభించే సూచనలు బలంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మీకు చాలా సపోర్టుగా ఉంటారు. మీ భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం మకర సంక్రాంతి నుంచి ఆ శివయ అనుగ్రహంతో, అలాగే నవగ్రహాల యొక్క గోచార ఫలితాల వల్ల మీకు 14 ఏళ్ల దరిద్రం పోయి చక్రం తిప్పబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.